మండల కేంద్రమైన రెండు చింతల్లో నిత్యావసర దుకాణాలు మినహా మిగిలిన దుకాణాల అన్నింటినీ ఈ నెల 31వ తేదీ వరకు స్వచ్ఛందంగా మూసివేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ చల్ల సురేష్ మాట్లాడారు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన ప్రజలకు సంబంధిత అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో కరోనా నుండి కాపాడుకోవటం మనందరి బాధ్యత అని, రక్షణ కోసం మనమంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగస్వామ్యం నిర్మూల యంత్రం కానీ అలాగే మెడికల్ సిబ్బంది అందరూ కూడా బాగా సహకరించారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వారి వారి వ్యాపార సంస్థలు మూసివేశారు. ఎవరు కూడా రోడ్డు మీద రాకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే ఈ కరోనా వైరస్ COVID-19 ఏదైతే ఉందో అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. చాలా ప్రమాదకరమైన వైరస్ కావున ప్రజలందరూ కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేసినా కానీ పక్క వ్యక్తితోటి కనీసం 3 అడుగుల పైన డిస్టెన్స్ ఉండేలాగా సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి. కరచాలనాలు షేక్ హ్యాండ్లు ఎవరికి ఇవ్వద్దు. అలాగే ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా శుభ్రంగా చేతులు హ్యాండ్ వాష్ చేసుకొని బయటకు రావాల్సిందని కోరుతూ ఉన్నాము. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వైరస్ని ఎవరికి రాకుండా నియంత్రించుకుంటే ఆరోగ్యంతో ఉండడానికి జరుగుతూ ఉంది. వైరస్ ప్రబలితే మళ్ళీ దాన్ని నివారించడం చాలా కష్టం అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సూచనని గుర్తుపెట్టుకొని పాటించవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తాను. అలాగే రెండు చింతల మండల హెడ్ క్వార్టర్ కానీ అలాగే మిగతా గ్రామాల్లో కూడా ప్రజలకు ముఖ్యమైన సూచన, ఈ అత్యవసరాలు ఏవైతే ఉన్నాయో కూరగాయలు అలాగే సరుకుల షాపులు అలాగే మెడికల్ షాపులు హాస్పిటల్స్ తప్ప మిగతా అవసరం లేని వ్యాపార సంస్థల్ని ఈ నెల 31వ తేదీ వరకు కూడా క్లోజ్ చేసినట్టుగా పంచాయతీ సెక్రటరీ గారి ద్వారా మాకు తెలిసింది. కావున ప్రజలందరూ ఇందుకు సహకరించి అవసరం లేకుండా దయచేసి ఎవరు కూడా రోడ్ల మీదకు రావద్దు. రోడ్ల మీద కాలక్షేపం కోసం చాలామంది వస్తూ ఉన్నారు. దయచేసి వైరస్ యొక్క వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని రోడ్ల మీదకు రావడం అనేది వీలంత తక్కువ చేయండి. ఏదైనా ప్రత్యేకంగా అవసరమైతే తప్ప ఎవరు కూడా దయచేసి సెంటర్లకు కానీ భూమి కొట్టడం కానీ మాట్లాడుకోవడం కానీ ఎవరు చేయొద్దు. ఇది పోలీసు వారి ప్రత్యేకంగా